మహాశివరాత్రి సందర్భంగా ఓంకార క్షేత్రంలో రెడ్ క్రాస్ వైద్య శిబిరం. భగవంతుని సేవలో భక్తులు, భక్తుల సేవలో రెడ్ క్రాస్ సభ్యులు అనే నినాదంతో ఏ సంవత్సరం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైనది. వివరాల్లోకి వెళితే, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశాల మేరకు జిల్లాలోని ఓంకార క్షేత్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రాత్రి పగలు అనే తేడా లేకుండా భక్తులకు సేవలు అందించేందుకు ప్రాథమిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల వైస్ చైర్మన్ మారుతి కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని రెడ్ క్రాస్ కార్యాలయం నందు ఉచిత వైద్య శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. బండి ఆత్మకూరు గ్రామీణ వైద్యులు షరీఫ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ వైద్య శిబిరాన్ని కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మరియు జిల్లా కమిటీ సభ్యుల సహకారంతో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు, శ్రీశైలం సబ్ బ్రాంచ్ చైర్మన్ నాగశేషు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓంకార క్షేత్రానికి వెళ్లే భక్తులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బండి ఆత్మకూరు గ్రామీణ వైద్యులు షరీఫ్ శ్రీనివాసులు తెలిపారు. తాగునీరు ప్రజలు త్రాగునీరు సస్యశ్యామలం చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లన్నీ గుద్దుకొని ముఖ్యమంత్రి అయినాక చేతులు ఇచ్చేసారు. ఇక 5-6 రోజుల్లో మరి ఎన్నికలకి మరి నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో మళ్ళీ వచ్చి ఒక పైలాన్ కట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని ప్రజలు మోసం చేయడానికి ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావటం అంటే పూర్తిగా ప్రాజెక్టులో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసి నీళ్లు వదిలే టయానికి దాన్ని పూర్తి చేసినామంటారు. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వదిలే పరిస్థితి లేదు. వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన కాలువలన్నీ కూడా చిల్ల చెట్లతోటి బ్రిడ్జిలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 30 గ్రామాలకి R&R ప్యాకేజ్ ఈ రోజు కూడా ఇవ్వలేదు. పునరావాసం కల్పించలేదు. వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని ఇతర ప్రదేశాలకు తరలించలేదు. ఇన్ని మరి కొరత ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోయి ఉంటే ఎక్కడ కూడా ఒక రూపాయి చెల్లించకుండా నువ్వు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ఈ రోజు రావటం అనేది చాలా దుర్మార్గం. ఇది అందరం కూడా ఈ ప్రాంత రైతాంగం ప్రజలందరూ కూడా దీన్ని హర్షించడం లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన నైజం అంటే మోసగించే నైజాన్ని ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ దాన్ని పోగొట్టుకోలేకపోతా ఉన్నాడు. పాపం దురదృష్టం, ఎందుకంటే త్వరలో ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోవటం జరిగిపోతా ఉంది. రాష్ట్రంలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతా ఉంది. కాబట్టి మరి ఎట్టా నేను ముఖ్యమంత్రి కాలేనని ఒక దుర్మార్గమైన ఆలోచనతో దురాలోచనతో వచ్చి పైలాన్ని నిర్మించి కేవలం శిలాఫలకం వేసుకోవటం అనేది దాన్ని హర్షించరు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు. రైతాంగం నమ్మటం లేదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరి తగిన గుణపాఠం చెప్పేదానికి ఇక్కడ రైతాంగం, ప్రజలు, అదేవిధంగా నిర్వాసితులు కంకణం కట్టుకున్నారని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి గత 25 సంవత్సరాల నుంచి ఓంకార పుణ్యక్షేత్రం నందు రెడ్ క్రాస్ సేవలు అందిస్తూ సేవలు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. కావున మండల ప్రజలు ఈ రెడ్ క్రాస్ ఉపయోగించుకోవాలి అందరినీ కోరుతున్నాను. జిల్లా సహకారంతో మరియు మారితన్న సహకారంతో అంటే జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అయిన మారితన్న గారు అందరూ కలిసి మంచి మెడిసిన్ మాకు ఇచ్చినారు. కానీ మెడిసిన్ బండి ఆత్మకూరు ఓంకార క్షేత్రంకి వచ్చిన అందరి భక్తులు ఉపయోగించుకొని మా సేవలను వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా మనందరికీ మీడియా మిత్రులకు తెలియజేస్తాము. ఈ సంవత్సరం అత్యధికంగా డిలైన తర్వాత దాదాపుగా 2.5 లక్షల విలువైన మెడిసిన్ అందించినారు. మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మాతోటి రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు, గ్రామీణ వైద్యులు మాకు సహకరిస్తున్నారు. మండలం జిల్లాలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు,
జిల్లా కమిటీ మొత్తం మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాము. జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా మిత్రుల మండలంలో కూడా మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాగే ఈ సహాయ సహకారాలు వీరి ద్వారా మాకు గ్రామీణ మండల ప్రజలకు అందిస్తామని మీకు హామీ ఇస్తూ తెలుసు.